Hi friends, మీరు చూస్తున్నారు PharmaGuide నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము AP Paramedical 2021 గురించి మాట్లాడుతున్నాం. అంటే 2020 మరియు 21 అకాడమిక్ ఇయర్ గాను ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ తాలూకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో మీ నేమ్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇది కూడా మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కాంపిటీషన్ రాబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు సరిగ్గా గమనించినట్లయితే 6,000 మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది. బట్ ఈ ఇయర్ మాత్రం 13,000 మంది రావడంలో అంతరం ఏమిటో అర్థం కావట్లేదు. సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటి, దాని తాలూకు పూర్తి విశ్లేషణ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ PharmaGuide ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాళ్ళు అందించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఏ ఏ కోర్సులకు అప్లై చేసుకున్నారన్న విషయం గమనించినట్లయితే B.Sc Nursing, Physiotherapy, Paramedical కోర్సు. అట్ ద సేమ్ టైం B.Sc నర్సింగ్ 2 years డిగ్రీ అంటే పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్ కోసం కూడా మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు మనము 2 years డిగ్రీ కోర్సుకు సంబంధించిన నర్సింగ్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మెరిట్ నెంబర్, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ మరియు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి షర్మిల గారికి రావడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్, BCA కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. లొకాలిటీ వచ్చేలోపు ఆంధ్ర యూనివర్సిటీ కిందకి వస్తారు. అండ్ పర్సంటేజ్ విషయం చూసుకున్నట్లయితే 94.48 అని చెప్పొచ్చు. సో ఇది టాప్ ర్యాంక్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు గమనించినట్లయితే టోటల్ అంటే ఈ 2 years నర్సింగ్ కోర్సుకు సంబంధించి 824 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఇది కూడా మీరు గమనించాల్సింది. సో ఈ 824 గాను ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, అందులో ఫ్రీ సీట్స్ ఎన్ని, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ మనము వీడియో చివరిలో చెక్ చేసేద్దాము. నెక్స్ట్ విషయానికి వస్తే B.Sc నర్సింగ్ 4 years డిగ్రీ, ఫిజియోథెరపీకి అలాగే పారామెడికల్ కి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్ట్ ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ మెరిట్, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, లొకాలిటీ మరియు గ్రూప్స్ లో వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్, అలాగే అటెంప్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అట్ ఎ టైం పాస్ అయ్యారా లేదంటే కంపార్ట్మెంటల్ లో పాస్ అయ్యారా అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు గమనించినట్లయితే దాదాపు 178 పేజెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్ ఎంతమంది అప్లై చేసుకున్నారో అన్న విషయాన్ని ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే దాదాపు 13,489 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. సో ఇందులో మీరు గమనించినట్లయితే లీస్ట్ గా మనం చెక్ చేసుకున్నట్లయితే 40% మినిమం మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని మనకు ఒక రూల్ ఉంది. కాబట్టి అంటే డాక్టర్ NTR యూనివర్సిటీలో 40% మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో అది కూడా SC కేటగిరీ వాళ్ళకి గమనించినట్లయితే 13,448 మెంబర్స్ పూర్తి స్థాయి ఎలిజిబిలిటీ సంపాదించారని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకు అంటే BC వాళ్ళకి సపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, SCకి సపరేట్ ఉంటుంది, OCకి కూడా సపరేట్ గా ఉంటుంది. అది ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. OC క్యాండిడేట్స్ అయితే మినిమం 45% ఉండాలి. BC, SC, ST వాళ్ళైతే 40% ఉంటే సరిపోతుంది. అది కూడా గ్రూప్స్ లో పర్సంటేజ్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే డబుల్ అయ్యారు అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ 6,000 మెంబర్స్ అప్లై చేస్తే ఈ ఇయర్ ఏకంగా 13,000 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. సో హెవీ కాంపిటీషన్ అనే చెప్పాలి. సో ఈ 13,000 మెంబర్స్ ఈ కౌన్సిలింగ్ వస్తారా అంటే అది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి శిరీష గారికి రావడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్, కేటగిరీ BCB, AU రీజన్ మరియు గ్రూప్స్ లో 100% వచ్చింది. సో ఈమెకు 100% వచ్చింటే వీళ్ళు నీట్ రాసిండొచ్చు, ఎంసెట్ రాసిండొచ్చు, అలాగే మరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా రాసిండొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఈ పారామెడికల్ నే చూస్ చేసుకుంటారనే గ్యారంటీ లేదు. అలా గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ దాదాపు 955 మెంబర్స్ కౌన్సిలింగ్ కి రాలేదు. అంటే మీరు సరిగ్గా గమనించినట్లయితే 6,000 మంది అప్లై చేస్తే దాదాపు 1,000 మంది కౌన్సిలింగ్ కి రాలేదు, వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్స్ తీసుకోలేదు. బట్ ఈసారి 13,000 మెంబర్స్ అప్లై చేశారంటే మరి ఎంత మంది వస్తారనేది ప్రశ్నార్థకమే. సో ఈ 13,000 మెంబర్స్ వచ్చారని మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరైతే నీట్ లో కానీ ఎంసెట్ లో కానీ సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళెవరూ ఈ కాంపిటీషన్ భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా మంది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఏమాత్రం నిరాశ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ కు రెడీ అయిపోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అసలు ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ విషయం ఇప్పుడు సరిగ్గా మనం గమనించినట్లయితే BPD కి సంబంధించి అంటే ఫిజియోథెరపీకి సంబంధించి టోటల్ సీట్స్ 1000 ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి 600 సీట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మిగిలిన 400 సీట్స్ మేనేజ్మెంట్ కోటా కిందకి వెళ్ళిపోతాయి. సో ఎవరైతే మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో 600 బిలో వచ్చింటారో అది కూడా BPD కోర్స్ కి ఎవరైతే దీనికి అప్లై చేసింటారో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ 4 years డిగ్రీ కోర్స్ కు సంబంధించి 4440 సీట్స్ ఉన్నాయి. ఇందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి 2776 సీట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్తుంది. బట్ ఎవరైతే 4 years డిగ్రీ కోర్సు అది కూడా నర్సింగ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో అది కూడా మీ మెరిట్ నెంబర్ లో 2700 బిలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది జస్ట్ ప్రిడిక్షన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2 years డిగ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇందుకు గాను టోటల్ సీట్స్ 330 ఉంటాయి. బట్ ఫ్రీ సీట్స్ విషయానికి వస్తే 202 సీట్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే MLT BSc MLT కోర్స్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను టోటల్ సీట్స్ 715 సీట్స్ ఉన్నాయి. ఫ్రీ సీట్స్ విషయానికి వస్తే 453 ఉన్నాయని చెప్పొచ్చు. సో రిమైనింగ్ అన్ని కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, పారామెడికల్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయని. అవి ఇంకా అప్డేట్ కాలేదు. వన్స్ అప్డేట్ అయిన వెంటనే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సీట్ మ్యాట్రిక్స్ ఇంకా రాలేదు, వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పారామెడికల్ కి సంబంధించి సీట్స్ పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్డేటెడ్ సీట్స్ చెప్తేనే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతో సీట్ మ్యాట్రిక్స్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. సో చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ సీట్ కేటగిరీ అంతా కూడా జనరల్ కేటగిరీలో చెప్పడం జరిగింది. క్యాష్ ను ఉద్దేశించి కాదు, అలాగే రిజర్వేషన్ ఉద్దేశించి కాదు, జనరల్ కేటగిరీలో చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎవరైతే డాక్టర్ NTR యూనివర్సిటీకి పారామెడికల్ కోర్సెస్ కి అప్లై చేసి ఉంటారో వాళ్ళ తాలూకు పూర్తి స్థాయి ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పొచ్చు. ఈ మెరిట్ లిస్ట్ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంత విలువైన సమాచారం మీరు పొందారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు ఫ్రెండ్స్, ఇది AP పారామెడికల్ కి సంబంధించి 2020 మరియు 2021 తాలూకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వివరాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.